వశవర్తి అని ఒక మాట ఉంటుంది. తనకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళకి, గౌరవనీయులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి, తనకన్నా అధికారంలో ఉన్నటువంటి వారికి మనిషి స్వచ్ఛందంగా తనంత తానుగా వశపడి ఉండాలి. అలా తాను వశపడి ఉండకపోతే దానివల్ల ఉపద్రవం పైన ఉన్న వాళ్ళకి సంభవించదు. ఎవరు వశపడలేదో వాడికే సంభవిస్తుంది. ఎంత శక్తివంతుడు కానివ్వండి, ప్రయత్నపూర్వకంగా ఏదో ఒక స్థానం దగ్గర తాను వశవర్తి కావాలి. ఒక గురువుగారి దగ్గరైనా లొంగి ఉండాలి, తండ్రి దగ్గరైనా వంగి ఉండాలి, తల్లి దగ్గరైనా వంగి ఉండాలి, అన్నగారి దగ్గరైనా వంగి ఉండాలి, అధికారి దగ్గరైనా వంగి ఉండడం నేర్చుకోవాలి, కనీసంలో కనీసం తన స్నేహితుడి దగ్గరైనా లొంగి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడా నేను ఇప్పుడూ ఎవ్వరికీ వశవర్తిని కాను అన్నాడు అనుకోండి, ఆయన యథార్థంగా ఎంత గొప్పవాడు కానివ్వండి అది శోభించదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఎంత సమర్థత కలిగిన వాడైనా కావచ్చు, కానీ తన పై అధికారిని గౌరవించి, అధికారి మాటకి గౌరవం ఇచ్చి, తాను ఆయనకి వశపడి మర్యాదతో ప్రవర్తించడం, మర్యాదతో కార్యక్రమాన్ని నిర్వహించడం చేత కాలేదనుకోండి, యువతల వాడు ఎంత సమర్థుడు కానివ్వండి పై అధికారి భరించలేడు. ఎంత తెలివైన వాడైనా కానివ్వండి, ఇతను నాకు వద్దండి, నా దగ్గర ఇతను సహాయకుడిగా నాకు వద్దంటాడు. ఎందుకని అంటే, ఏ పని చెప్పినా మీకేం తెలుసు, నాకే తెలుసుదా బాగా అనడం మొదలుపెట్టాడు అనుకోండి, నిజంగా అవతలవాడు తెలివైన వాడైనా అలా అన్ని వేళలా ధిక్కరించడం అనేటటువంటిది యువతల వారికి అంగీకారయోగ్యంగా ఉండదు. అందుకే వశపడి ఉండడము అనేటటువంటి మాట నేర్చుకోలేనప్పుడు అది జీవితంలో అంత శోభస్కరంగా పరిణమించదు. అసలు లోకంలో ఎవరికన్నా గొప్పవాడెవరు అంటే స్వామి హనుమయ్యే. ఆయనంత వేగం గలవారూ లేరు, ఆయనలా దూకగలిగిన వారూ లేరు, ఆయనలాంటి బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు లేడు, ఆయనలాంటి శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు లేడు, ఆయన అంత తెలివైనవాడు లేడు, ఆయనంతటి విద్వాంసుడు లేడు, ఆయన అంతటి వాక్యజ్ఞుడు లేడు, ఆయనలా మాట్లాడగలిగినటువంటి వాడు లేడు. ఇన్ని శక్తులు ఆయన ఎందు కేంద్రీకరింపబడి ఉన్నప్పటికీ కూడా తన పైన ఉన్నటువంటి వాడు తనతో సమానుడు కానీ తనకన్నా తక్కువ వాడే అని తనకి తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ప్రభువైనటువంటి కారణం చేత గౌరవించడం అనేటటువంటి మాట నిజంగా స్వామి హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఇవాళ్టి రోజు వర్తమాన కాలంలో ఉన్నటువంటి సమాజంలో అసలు ఒక ఉద్యోగం చేసేటప్పుడు పైవారిని గౌరవించి పైవారి పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడము అనేటటువంటి మాట జీవితంలో అన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి అంటే స్వామి హనుమ యొక్క వృత్తాంతాన్ని పరిశీలించాలి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.